మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమావాస్య రోజు అమ్మాయి పుడితే ధన ప్రాప్తి ఉంటుందని చెప్పి ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రులు నమ్ముతారు. అది ఎంతవరకు నిజము అనేది ఇప్పుడు మనం పంతులు గారి ద్వారా తెలుసుకుందాం. పంతులు గారు, అమావాస్య రోజు అమ్మాయి పుడితే ఆకస్మిక ధనలాభం కానీ కలిసి రావడం కానీ ధనప్రాప్తి ఇట్లాంటివి జరగడం కానీ ఉంటాయి అని చెప్పి తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు నమ్ముతారు. అది ఎంతవరకు కరెక్ట్ మీ మాట? ఈ అమావాస్య నాడు జన్మం అయితే మాట అయితే ఇది కరెక్ట్ ఇది. అయితే మనము ఒక ప్రకారం ఇటు అటు అవుతుంది. అలాగే మనము ఇప్పుడు మహాలక్ష్మి పూజనం చేస్తాం. మహాలక్ష్మి పూజ చేసిన తర్వాత అమావాస్య నాడు చేస్తాం. ఎందుకు చేస్తాము? ఆ రోజు అమ్మవారి లక్ష్మీమాత ప్రకటనమైంది, క్షీరసాగరం నుంచి ప్రకటనమైంది అమావాస్య అమావాస్య నాడు రోజు. అమావాస్య నాడు దీపం ముట్టిస్తే మనకు ధనలక్ష్మి ఆగమనం అవుతుంది. ఇంకా అందరికీ మనసులో విచారం ఉంటుంది, మన ఇంట్లో అమ్మాయి ముట్టింది, అమ్మాయి ముట్టిన తర్వాత మనకు ఇట్లా ఇట్లా అయింది, ధన ద్రవ్యం కలిగింది కలిసింది, ధనం కానీ ద్రవ్యం కానీ ఐశ్వర్యం కానీ దొరికింది ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి. ఈ మాట కూడా కరెక్టే. అయితే మనమే పూర్వజన్మంలో మనం ఏమేమి పాపం చేసినాం పుణ్యం చేసినాం ఆ ఫలితం కూడా మనకు ఈ జన్మంలో వస్తాయి. అయితే అమ్మాయి అమావాస్య ఆనాడు ముట్టిన తర్వాత మనకు మనసులో సమాధానం ఉంటుంది, మా లక్ష్మీమాత జన్మించి జన్మం మా ఇంట్లో అయింది శుభం. ఇప్పుడు అంటే ఆకస్మికమైనటువంటి ధనలాభం కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. అంటే పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు సడన్గా ధనవంతులు అయిపోతారు. ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళు సడన్గా వాళ్ళు ఏదో వ్యాపారాలలో నష్టం జరిగి బిజినెస్లలో బిజినెస్ లాస్ అయిపోయి వాళ్ళు ఆ విధంగా రోడ్డు మీద పడ్డటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే దీనికి పునర్జన్మ కానీ పూర్వజన్మం కానీ ఇట్లాంటి ఏమన్నా కారణాలు ఉన్నాయా? అంటే ఆకస్మిక ధనలాభం కలగడానికి కారణం ఏంటి? ఈ ఆ ధనము నిలవకపోవడానికి ఇళ్లలో నిలవకపోవడానికి వాస్తురీత్యా ఏమన్నా సర్దుబాట్లు వాస్తు మార్పు కానీ చేయడము ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? మనకు ధన ద్రవ్య ప్రాప్తి కోసము మనము అన్నీ చూడాలి. మన జీవితంలో అన్ని రకరకాలు నక్షత్రాలు రాశి ప్రకారము గ్రహాచారం తిరుగుతుంది. అయితే మనము ఇల్లు తయారు చేసిన తర్వాత మనము వాస్తు ప్రకారం ఉంటే మంచి ఉంటే మనకు అన్నీ శుభం జరుగుతాయి. ఇంకా మనకు దోషాలు కూడా ఉంటుంది. ఎక్కడైనా పోతే బ్రాహ్మణ్స్ పంతులు పూజారులు చెప్తారు, నీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి. ఎవరికి సర్పదోషం ఉంటుంది, రాహు దోషం ఉంటుంది. రాహు అంటే సర్పదోషం ఒకటే, పితృదోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ధన ద్రవ్యం కోసము ఒకసారి నష్టం కూడా అవుతుంది, ఒకసారి లాభం కూడా అవుతుంది. అయితే మనము జాగ్రత్త ప్రతిరోజు శాస్త్ర ప్రకారంగా రోజు మన ఇంట్లో పూజ చేయాలి, దీపారాధన చేయాలి. ప్రతి శుక్రవారము అమ్మవారి లక్ష్మీమాత పూజ చేయాలి. అయితే అన్ని శుభం జరుగుతాయి. అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారము. ఆ శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి మంచిగా మొక్కాలి. మన పితృదేవతలకు మన పితృదేవతలు ఆశీర్వాదం ఉంటే మనకు అన్ని శుభం జరుగుతాయి. ముఖ్యంగా అయిన అది ఇంటి దేవత అంటే పితృదేవత అనే మళ్ళీ గ్రామ దేవత గ్రామదేవి హనుమాను. ముందు అయితే మన పితృదేవత పితృదేవతను వాళ్ళు సంతృప్తి సంతృప్తి ఉంటే మనకు ఆశీర్వాదం వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉంటది. లేకపోతే ఇట్లాంటి దోషాలు ధనం లేకపోతే మీరు చేయకపోతే నమస్కారం చేయకపోతే అరే మా పుత్రుడుకు పౌత్రుడుకు గర్వమైంది మాకు నమస్కారం కూడా చేస్తే లేదు అట్లా ప్రతిదానికి ఒక ఆశ ఉంటుంది. మనం ఇప్పుడు పూజ చేస్తున్నాము, ఒక మాట మనం ఇక్కడ పూజ చేస్తున్నాము ఒక ఉంటుంది మనసులో అయితే ఉంటుంది కదా. అందరు చెప్తారు పూజలు చేస్తున్నావు పంతులు ధర్మం చేస్తున్నావు కరెక్ట్. మీ
దృష్టిలో మనం మంచి చేస్తున్నాము, దీనికోసం చేస్తున్నాం, ధనం కోసం, ప్రతి ఒక్కరు ధనం కోసం. అయితే మంచి పని చేయాలి, మంచి జాగ్రత్త, ఏదైనా ఇంట్లో కానీ బయట కానీ ఎవరితోని కానీ మంచి తీయగా మాట్లాడాలి, అన్నీ శుభం జరుగుతాయి.